నమస్తే అనే ఏం పేరు మీ పేరు నా పేరు రూపనాయక్ రూపనాయక్ మునుగోడు లోటు ఉన్నాయిగా ఉన్నాయి వేసిరా ఓటు వేసినది టీఆర్ఎస్ చూసుకుంటా పవాకర్ రెడ్డికి ఫుల్ మెజార్టీ వస్తుంది గెలుస్తాడా ఫుల్ మెజార్టీ యాభై వేల మెజార్టీ వస్తుంది చూపి మా నువ్వు ఓటు వేసినట్టు ఎట్లా తెలియదు మా ఎట్లా చూపి ఇగో ఓటు వేసినా నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు మీ పేరు సేవలి సేవలి మునుగోడులో ఓట్లు ఉన్నాయి కదా వేసినా ఓటు మీ అభ్యర్థి గెలుస్తాడా మరి గెలుస్తాడు మెజార్టీతోనే వస్తాడు భారీ మెజార్టీతోనే వస్తాడు ఎవరైనా మీ అభ్యర్థి కూసుకుంటా పోవాలి రెండు మా గెలిస్తే మీకు ఏం చేస్తాడు ఆయన భూములు చేయాలి మాకు రోడ్లు ఇవ్వాలి మాకు ఇల్లు లేవు ఇల్లు ఇవ్వాలి నమస్తే పెద్ద మనిషి ఏం పేరు మీ పేరు పంతు మునుగోడు లోటు ఉన్నాయిగా వేసినా ఓటు ఓటు వేసినావా ఏం నువ్వు ఏం ఇంక అంటించుకున్నావా అంటించుకున్నావా కుసుకుల్లో పోకరెడ్డికి వేసినాం మా మీ సార్ మంచి మెజార్టీతో గెలుస్తాడా బాగా గెలుస్తాడు మరి ఆదివారం దావత్ తీసుకుంటారా మరి నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు శంకర్ నాయక్ మునుగోడు లోట్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఓటు వేసినారా వేసాం ఓటు వేసినారు మరి మీ అభ్యర్థి గెలుస్తాడా మా అభ్యర్థి పక్కా గెలుస్తాడు పక్కా గెలుస్తాడు ఎవరు మీ అభ్యర్థి మరి కుసుకుల్ల పవాకర్ రెడ్డి పవాకర్ రెడ్డికి వేసారు మరి ఆయన మీకు ఎలాంటి అభివృద్ధి చేయగలుగుతాడు ఏమైనా అధికార పార్టీ ఉంది కదా ఇప్పుడు మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని చెప్పండి మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి భూ సమస్య ఉంది మెయిన్ సమస్య ప్రధానమైన భూ సమస్య ఎందుకంటే కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఓటేసింది కూడా ఆ భూ సమస్య మీదనే ఓటేసాము ఎలాంటి భూ సమస్య తగాదాలు ఉన్నాయా లేకపోతే మాకు తగాదాలు అనేది కాదు పోడు భూముల విషయం ఉంది మాకు రెవెన్యూ పరిధిలో ఉన్న భూములు ఉన్నాయి ఆ విషయం మీద మాకు ఎంతో ఎంతో గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యేకి గెలిపిస్తేనే ఈసారి మా సమస్య తీరుతుందని ఆయనకే ఓటేసినాము మరి నాలుగేళ్లలో అధికారం ఉన్నది వాళ్ళే కదా ఎందుకు చేయలేకపోయినారు అంటే ఇక్కడ మెయిన్ ప్రధానమైన పాత్ర ఎమ్మెల్యే అనే వ్యక్తి లేడు కదా ఎమ్మెల్యే లేకపోతే అధికారంలో ఉన్నాయితే టీఆర్ఎస్ఏ కదా టీఆర్ఎస్ ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే కొట్లాడతానికి ఆయనకు చెప్తానికి లేరు కదా చెప్తానుకులేరు కదా అందుకనే ఆయన మీ అభ్యర్థి గెలిస్తే మీకు చేయగలుగుతాడు ఇప్పుడు మన ఇల్లు మన పెద్ద మనిషి ఉంటేనే బయట పోయి చెప్పుకోగలుగుతాడు కానీ పెద్ద మనిషి లేని ఇల్లు ఎట్లుంటది అందుకని మీ అభ్యర్థి గెలుస్తాడు మా అభ్యర్థి గెలుస్తాడు టీఆర్ఎస్ గెలుస్తాడు కార్గుర్తు నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు జరుపుల భాస్కర్ మునుగోడు లోటు ఉన్నాయి కదా మరి ఓటేసినారా ఓటేసి చూపియండి ఓటేస్తారు మీ అభ్యర్థి గెలుస్తాడా మరి ఖచ్చితంగా గెలుస్తాడు ఎవరు మీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కార్గుర్తుకి ఓటేస్తారు మీ అభ్యర్థి బాగా భారీ మెజార్టీతో గెలుస్తాడు మా ఊళ్ళో తుంబైతండలో దాదాపు 180 ఓట్లు మీకే వస్తాయి అంటే 260 ఓట్లు ఉంటది 180 ఓట్లు సార్కే మీ తుంబైతండకి మరి ఎలాంటి అభివృద్ధి జరిగింది అన్ని విధాల ఇంటింటికి నల్ల వస్తుంది ఇంకా రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది కళ్యాణ లక్ష్మి వస్తుంది కళ్యాణ కేసీఆర్ కిట్ వస్తుంది అన్ని సంశయాన్ని అందుతుంది అన్నీ వస్తుంది రైతు బీమా గిట వస్తుంది రైతు గురించి ముఖ్యము మా వ్యవసాయం గురించి పోరాటం చేస్తుంది కాబట్టి మేము రైతులం రైతు బీమా రైతు బంధు ఇవన్నీ తాత్కాలికమే కదా మీకు మీకు కావాల్సింది విద్య వైద్యం కరికొని భూములు అలాంటివి కావాలి కదా అన్ని సక్రంగానే వస్తుంది కదా చక్కగానే వస్తున్నాయి ఇప్పుడు చిన్నపిల్లలు ఎన్నో పోయి చదువుకునేది ఇక్కడ చదువుకుంటారు మేము 7-8 కిలోమీటర్ పోయి గ్రామ పంచాయతీ పోయి ఓటేసేది మా చిన్న గ్రామ పంచాయతీ ఇలా సర్పంచ్ అని అనుకుంటారు వార్డ్ నెంబర్ అని అనుకుంటారు అంత గొప్పగా చెప్పుకుంటారు మాకు రేషన్ కార్డు రేషన్ బియ్యం తీసుకోవాలన్నా కానీ 8 కిలోమీటర్ పోయేది ఇలా మా ఊరుకు మేము మాదే పరిపాలన నడుస్తుంది అది కేసీఆర్ అనుకున్నాం కదా ఇలా తెల్లబట్టలు వేసుకొని నిలబడి నిల్చొని ఉన్నా అన్నా కానీ
కేసీఆర్ పుణ్యమే నేను వార్డ్ నెంబర్ అని చెప్పేసుకుంటున్నా. ఎందుకంటే నేను అదే ఉమ్మడి గ్రామ పంచాయత్ అంటే రాచకొండకి వెళ్ళేది. రాచకొండలో గెలిచేది ఎవరు అంటే మెజార్టీ ఎవరు ఉండరు. ఏంటంటే పెద్ద ఊరు ఏముంది అని కళ్ళబాయి తండ ఉంది. కళ్ళబాయి తండలే వాళ్ళే సర్పంచులు. ఎప్పుడు సర్పంచులు వాళ్ళే అవుతారు. మా చిన్న గ్రామ పంచాయతీకి వార్డ్ నెంబర్లే వస్తారు. వార్డ్ నెంబర్లతోటే సరిదిద్దుకునేది. ఇవాళ కేసీఆర్ పుణ్యం వలన సర్పంచులు పోటీ కట్టే అవకాశం మాకు వచ్చేసింది. వార్డు నెంబర్ కట్టే అవకాశాలు వచ్చేసింది. ప్రతిదీ అడుగుతాను కన్నా మాకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారే. మా వాడకు అంతకుముందు కరెంటే లేకుండేది. వీధి దీపాలు చూడండి ఏ విధంగా ఉంది. మోరీలు చూడండి. ఫ్రీ కరెంట్ ఉండేది కదా. ఫ్రీ కరెంట్ లేకుండే అప్పుడు మాకు 4 గంటల కరెంట్ అండి. నేను పక్క రైతును. నేను 4 గంటల కరెంట్ వచ్చేది. ఏ 12 గంటలకు ఒక రాత్రికి 12 గంటలకు వస్తాయి. అప్పుడు 1 పేస్ పోయి 2 పేస్ వచ్చేది. 2 పేస్ వచ్చింది. 2 పేస్ వచ్చేది. 2 పేస్ గడ్డలు పెట్టుకునేది. అయ్యిట పోయింది. ఇప్పుడు మాకు మాకేం అవసరం లేదు. మా పొలం మారిందా మోటార్ బంద్ చేసుకుని వస్తున్నాం. అవసరం అంటే పొలం ఇంకా 4 ఎకరాలు 5 ఎకరాలు వారాలనుకుంటే మోటార్ ఆన్ చేసి వస్తే అది కరెంటే పోతలేదు. 4 ఎకరాలు పారగొట్టుకునే టోలం అప్పుడు 3-4 మోటార్లు పెడితే 4 ఎకరాలు వారకపోయేది. ఇవాళ 10 ఎకరాలు 2 బోర్లతో 10 ఎకరాలు పారుతుంది. గొప్పగా కేసీఆర్ చేసినాక కేసీఆర్ చేయకపోతే ఏ విధంగా ఉంటది. టీఆర్ఎస్ కారు గుర్తు గెలుస్తుంది. కారు గుర్తుకు మనం గెలుస్తుంది. పక్కా కారు గుర్తు గెలుస్తుంది.